అందరికీ నమస్కారం మిత్రులరా మనము ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది సో ఫ్రూట్స్ని ఎలా తింటాం అన్ని అయితే తినలేం జామకాయ అనుకోండి జామకాయని కొంచెం కొరికి తినచ్చు ఆపిల్ కొరుక్కుని తినొచ్చు పర్లేదు పైనాపిల్ అనుకోండి పైనాపిల్ ఎలా తింటామండి పైనాపిల్ ఖచ్చితంగా పైన పొట్టు తీసేయాలి తర్వాత కట్ చేసి ముక్కలు చేసుకొని తినాలి అలాగే వాటర్మెలన్ పుచ్చకాయ కర్బూజ తరబుజ ఆ రెండు వెరైటీలు అంటే పైన తీయాలి ఖచ్చితంగా అది కట్ చేసి ముక్కలు చేసుకొని దాన్ని తింటాం అనుకోండి డైరెక్ట్ తినేయచ్చు ప్రాబ్లం లేదు అలా కాకుండా బొప్పాయి పండు అది కూడా ఖచ్చితంగా లోపల ఆ గింజలు తీయాలి కదా ఖచ్చితంగా దాన్ని కట్ చేసేసి దాన్ని ముక్కలు చేసుకొని తింటాం ఏంద్ర ఏంటకి నీ నీ బాధ ఏందని అడుగుతారా ఆ కట్ చేసి ఎక్కడ వేస్తున్నారన్నదే నా బాధ అంటే ముక్కలు చేస్తాం కదా అంతా మొత్తం ఒకటే పెద్ద ముక్క రాదు కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం పక్కన పెడతాం ఆ పక్కన పెడుతున్నారు కదా ఎక్కడ పెడుతున్నారు దాన్ని ఒకటి ఎక్కడ పెడతాం గిన్నెలో పెడతా ఉంటారు గిన్నెలోనే ఏ గిన్నెలో పెడుతున్నారు ఇక్కడ పాయింట్ అది స్టీల్ గిన్నెలు అల్యూమినియం గిన్నెలు కాపర్ గిన్నెలు మీ ఇష్టం మెటల్స్ మెటల్ వెజల్స్ వాడొద్దు అని చెప్తారు ఫ్రూట్స్ ముఖ్యంగా ఫ్రూట్స్ ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు మనము మెటల్ వెజల్స్ వాడకుండా ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ ఫ్రూట్స్ మనం కట్ చేసే దాంట్లో వేస్తే ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఈ కమలాలు బత్తాయిలు పైనాపిల్ యాపిల్ గ్రీన్ యాపిల్ ఈ నిమ్మకాయ కానీ లేకపోతే ఉసిరికాయ కానీ ఇటువంటివి మనం కట్ చేసి మెటల్ వెజల్లో వేస్తే యాసిడ్ రియాక్ట్ అవుతుంది ఆ మెటల్స్లో ఉండేటువంటి కాంటెంట్ దాంట్లోకి దిగుతాయి మనం యాపిల్ చూసే ఉంటాం యాపిల్ కట్ చేసి అక్కడ పెడితే ఒక ఐదు నిమిషాలకి అది బ్లాక్ అయిపోతూ ఉంటుంది మీన్స్ ఆక్సిడైజ్ అవుతుంది బయట ఉన్నటువంటి ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అయిపోయి అది ఆక్సిడైజ్ అవుతుంది అదే యాపిల్ని మీరు కట్ చేసి మెటల్లో పెట్టేస్తే అసలే ఆక్సిడైజ్ అవుతుంది దానికి తోడు ఆ మెటల్ కంటెంట్తో కూడా రియాక్ట్ అవుతుంది అంటే అసలు మెటల్ వాడొద్దని కాదు మెటల్ మీరు హై క్వాలిటీ వాడాలి హై గ్రేడ్ మెటల్ వాడాలి చాలా కాస్ట్లీ ఉంటాయి హై గ్రేడ్ అంటే మనం మామూలుగా గిన్నె తీసుకున్నాం అనుకోండి గిన్నె తీసుకుంటే మామూలుగా నార్మల్ ఇంట్లో వాడేవి ఒక రెండు వందలు దొరికేది హై గ్రేడ్ మెటల్కి మనం వెళ్ళాలి అంటే ఏడెనిమిది వందలు ఉంటుంది ఇంకా కొన్ని స్పెషల్ వచ్చి ఉన్నాయి అవైతే ఇంకా రెండు వేలు మూడు వేలు అంటున్నా కంపెనీ పేరు నాకు ఏదో గుర్తురావట్లేదు అటువంటి ఒక చిన్న వెజలు ఇంత వెజలు చెప్పడానికి దానికి మూడు వేలు ఇస్తావా నాలుగు వేలు అని అడుగుతున్నాను అంత మనం వాడలేం సో కొన్ని ఈ అల్యూమినియం పాత్రలు ఉన్నాయనుకోండి అల్యూమినియం పాత్రలు అసలు వాడనే వాడద్దు అని చెప్తాం వంటలకి ఎంతమంది వీడియోస్ చాలామంది వీడియోస్ షేర్ చేస్తున్నాం మనం కూడా షేర్ చేస్తున్నాము అల్యూమినియం పాత్రలు వాడకూడదు అసలు వంటకే వాడద్దు దాంట్లో కుక్కే చేయొద్దు అని చెప్తాం కాపర్ కాపర్ మీరు తీసుకున్నా కానీ రాగి పాత్రలు మంచివే నీళ్లు పోసుకుంటే మంచివి కానీ దాంట్లో ఈ సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇటువంటి కట్ చేసి మీరు దాంట్లో వేశారనుకోండి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది దాంట్లో ఉండేటువంటి యాసిడ్స్తో రియాక్షన్ స్టార్ట్ అయితే కెమికల్ సబ్స్టెన్స్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యి మనం ఫుడ్ తీసుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది కొన్ని కొన్ని ఈ వెజల్స్లో బీపీఏ బిస్ఫినాల్ ఏ అని చెప్పి ఒకటి ఉంటుంది కెమికల్ ఆ కెమికల్ స్ట్రక్చర్ దాంట్లోకి వెళ్ళిపోతుంది మనం తీసుకున్న ఫుడ్లో ఆ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో అబ్జర్వ్ అయిపోయి మనం దాన్ని తీసుకుంటాం దాన్ని తీసుకుంటే కెమికల్ని మింగినట్టే ఉంటుంది అసలు ఈ రోజుల్లో బయట వచ్చేటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ సంగతి చెప్పక్కర్లేదు మీకు తెలిసిందే కదా కెమికల్సే వాడుతున్నారు వాటిని పండించడానికి కార్బైడ్ అవి వాడతారు కాల్షియం కార్బైడ్ అలాగే పెస్టిసైడ్స్ విపరీతంగా కొడుతున్నారు మనం ఎంత క్లీన్ చేసినా అవి ఎంతవరకు క్లీన్ అవుతున్నాయో నమ్మకం లేదు ఆల్రెడీ పెస్టిసైడ్స్ కెమికల్స్ దాంట్లో ఉన్నదాన్ని కట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి కెమికల్ దాంట్లో వేసామనుకోండి కెమికల్ సూపే మనం తీసుకునేది ఫ్రూట్ తీసుకోవట్లేదు అందుకే కొంతమందికి ఇటువంటి కొంచెం అంటే లో గ్రేడ్ అల్యూమినియం ఇటువంటి ఏదైనా వాడుకుంటే అందరూ కాస్ట్లీ కాస్ట్లీ కొనలేరు కదండి నార్మల్గానే వాడతారు అంటే ఐడియా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇటువంటి వాడినప్పుడు లో గ్రేడ్ వాడినప్పుడు వాటిలో ఉండేటువంటి కెమికల్స్ రావడం వల్ల ఆ ఫ్రూట్ లేకపోతే ఆ వెజిటబుల్ తీసుకోగానే వాళ్ళకి ఆ నాసియేటింగ్ ఫీలింగ్ వామిటింగ్ సెన్సేషన్ రావడం హెడేక్ రావడం కొంతమందికి మోషన్స్ కావడం ఇరిటేషన్ కడుపులో మంటలాగా ఉండడం అసిడిటీ ఎక్కువ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ కావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి యూజువల్గా ఈ స్ప్రౌట్స్ ఇటువంటి ఏదైనా ఇటువంటి వెజల్స్లో పెట్టి దాంతోపాటు ఫ్రూట్స్ కలిపేసి కొంతమంది తింటూ ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా గ్యాస్ ఫామ్ అయిందని చెప్పి చాలామంది సెవెంటీ పర్సెంట్ పీపుల్ చెప్తారు గ్యాస్ ఫామ్ అయిందని ఆ గ్యాస్ ఫామ్ అయ్యేది ఈ కంటెంట్ వల్ల కాకపోవచ్చు ఏదైతే మనం తింటున్నామో తినే పదార్థాల వల్ల కాకపోవచ్చు ఆ మెటల్ వల్ల కావచ్చు ఏమో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ మెటల్లో మనం వేస్తున్నాము అన్నది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి ఈ మెటల్లో వాడడం వల్ల కూడా మనకు వస్తుంది మరి నార్మల్గా వేస్తేనే ఆక్సిజన్ సమక్షంలో అది ఉండేటువంటి ఆ మెటల్ కాంటెంట్ అనేది రియాక్ట్ అవుతుందని చెప్పాము అదే వెజల్ని వంట చేయడానికి వాడితే ఎలా ఉంటుందండి ఇంకా ఇంకా విపరీతమైనటువంటి కాంటెంట్ దాంట్లోకి వచ్చేస్తుంది మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లోకి మొత్తం అవి చేసి అవి ఇంకా బాగా డైజెస్ట్ అయ్యి పై పైన అంటుకో లోపలికి కూడా పోతాయి మంచిగా ఆ పదార్థాలు లోపలికి పోయి దాన్ని మళ్ళీ తింటాం మనం తినడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి నర్వస్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేయదు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ వచ్చేది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇండైజెస్షన్ కాన్స్టిపేషన్ అసిడిటీ అల్సర్స్ ఫామ్ కావడం ఆ కాన్స్టిపేషన్తో ముగితే వెళ్ళి మీకు పైల్స్ ఎమరాయిడ్స్ రావడం స్కిన్ డిసీజెస్ బాగా పెరుగుతున్నాయి ఈ రోజుల్లో అందుకని మేము సజెస్ట్ చేసేది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ బెటర్ అల్యూమినియం వాడొద్దు రాగి పాత్రలు వాడొద్దు కాపర్ వాడొద్దు స్టెయిన్లెస్ స్టీలే వాడండి స్టెయిన్లెస్ స్టీలు మంచి గ్రేడ్ ఉండేది తీసుకోండి స్టెయిన్లెస్ స్టీల్ యూజువల్గా వెయి వెయిట్ని బట్టి వేస్తూ ఉంటారు అందుకని సైజ్ చూసుకొని మనం కాస్త తక్కువ వెయిట్ ఉండేది తీసుకెళ్తాం యూజువల్గా చేసే పని ఎందుకంటే పది రూపాయలు మిగులుతాయి కదా అని ఫీలింగ్ ఉంటుంది కానీ వెయిట్ ఎక్కువైనా పర్లేదు కాస్త థిక్గా ఉండి హై గ్రేడ్ ఉండేది తీసుకోండి తీసుకుంటే దాన్ని మీరు ఏం వండినా ఏం కట్ చేసేసినా ఆ కెమికల్స్ దాంట్లో వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ వచ్చిన చాలా మినిమం ఉంటాయి అల్యూమినియం పాత్రలో అల్యూమినియం ప్లేట్లో అల్యూమినియం స్పూన్లు అసలు వాడొద్దు ఇంకా బెస్ట్ మెథడ్ పాట్ కుండలు చిన్న కుండలు పెట్టుకోండి చిన్న మట్టితో చేసినటువంటి ప్లేట్లు దొరుకుతాయి అటువంటి ప్లేట్లు వాడవచ్చు అటువంటి కుండల్లో వండుకోవచ్చు కుండల్లో కట్ చేసి వేసుకోవచ్చు సేఫ్ కూడా ఉంటుందండి మీరు కుండలో పెట్టేస్తే దాని చుట్టూ బట్ట చుట్టేస్తే ఫ్రిడ్జ్ లెక్క చేస్తుంది అది దానిలో ఫ్రూట్స్ పెట్టేస్తే చెడిపోవు మీరు ఈ ఏదైనా సరే మెటల్ వెజల్లో పెట్టిన తర్వాత ఫ్రూట్స్ ఒక గంట రెండు గంటల తర్వాత వేరే స్మెల్ వస్తాయి చూడండి గమనించండి అదే మీరు ఒక మట్టి కొండలో పెట్టేసి అనుకోండి ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయి అప్పుడే కట్ చేసేసామా అన్నట్లు కనిపిస్తూ ఉంటాయి అవి అంటే ఇవి ఉన్నటువంటి ఈ ఫ్రూట్స్ పొద్దున్న నుంచి సాయంత్రం పెట్టామనుకోండి ఇంకా ఎక్కువ అదో ఓపెన్ చేయగానే అదొక స్మెల్ వస్తుంది అబ్జర్వ్ చేయండి మీరు కానీ మట్టి మట్టికొండలు ఎట్టి పరిస్థితుల్లో రాదండి సేఫ్ హెల్దీ ఎందుకంటే ఆక్సిజనేషన్ చిన్న చిన్న పోర్స్ దానికి ఉంటాయి కాబట్టి బయట నుంచి గాలిని ఇది ఆక్సిజన్ ఫ్రీ ఎయిర్ అది ఆక్సిజన్ వెళుతూ ఉంటుంది కాబట్టి ఇవి హెల్తీగా ఉంటాయి మనం తీసుకునేటువంటి పదార్థాలు ఫ్రెష్గా ఉంటాయి అవి తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మిత్రులారా చిన్న విషయం కదా ఇది దీన్ని ఫాలో కావచ్చు కదా మనం ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఇగ్నోర్ చేస్తాం ఏమవుతుందిలే అయినప్పుడు చూసుకుందాంలే కాదు గుడ్ అవుద్ది అనుకుంటాం గుడ్డే అవుద్ది గుడ్డు పగిలిపోద్ది ఇటువంటి చిన్న చిన్న విషయాలే ఒకదానికొకటి యాడ్ అవుతూ మనకు పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అప్పుడు ఆ ప్రాబ్లం పడడానికి మళ్ళీ కష్టాలు పడాలి కాబట్టి మిత్రులారా ఇటువంటి చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్ స్టైల్లో చేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు మినిమం కేర్ కానీ తీసుకోగలిగితే మన హెల్త్ అనేది స్పాయిల్ కాకుండా ఉంటుంది పది కాలాల పాటు మనం ఎంతకాలం బతుకుతామో ఎవరికి తెలియదండి కానీ బతికినంతకాలం ఆరోగ్యంగా ఉండాలి అందుకే సంజీవిని ప్రకృతాశ్రమం చెప్పేది అనాయాసేన మనం వినానైన జీవితం అంటాం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి బతికినంతకాలం ఆరోగ్యంగా ఉండాలి ఆ కాన్సెప్ట్ మీదే మనం వీడియో చేస్తున్నాం ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐడి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ఆశ్రమానికి మీరు అయితే రావచ్చు అక్కడ మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా నాతో చర్చించి పరిష్కార మార్గాలు కూడా మీరు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం